ఒక సంస్థ నష్టాల పాలయ్యిందంటే ఆ నష్టాల పాలైనటువంటి సంస్థ కారణమైనటువంటి వ్యవస్థ దాని మీద చర్చ ఒక ఎత్తు అయితే సమస్య పరిష్కరించబడాలి. ఇప్పుడు పరిష్కరించబడే కంటే కూడా కొత్త వివాదాల వైపుకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్రిగోల్డ్ ఉంది, కరెక్ట్గా ఆ టైంలోనే బ్యాంకులు ఆగ్రిగోల్డ్ వాళ్ళు కూర్చుంటే వీళ్ళు ఎంత ఇవ్వాలి, వాళ్ళు ఎంత ఉంది, వాళ్ళ ఆస్తి అనేటువంటి తేలేది ఎమికబుల్ సొల్యూషన్ ఉండేది. కానీ వీళ్ళు పారిపోవడం, వాళ్ళేమో ప్రెషర్ చేయడంతో వీళ్ళు పారిపోయారు, చివరికి జనం నష్టపోయారు. అలాగే ఇప్పుడు నీరవ్ మోడీ, విజయ్ మాల్య వీళ్ళిద్దరికి సంబంధించి ఆ రోజున వాళ్ళు కొంత మాఫీ అడిగారు, రుణమాఫీ అడిగారు. అది చేయలేనప్పుడు వాళ్ళ ఆస్తుని అప్పుడే స్వాధీనం చేసుకుంటే అసలు ఇంకా ఇష్యూనే ఉండేదిగా. కానీ వాళ్ళు ఈలోపు ఇతర దేశాలకి ట్రాన్స్ఫర్ చేసుకునేదాకా ఆగి ఆ తర్వాత కేసులు పెట్టేటప్పటికి వీళ్ళు ఈలోపుగా దేశం విడిచి పారిపోవడం ఈరోజు వరకు దొరకలేదు. అయితే వాళ్ళకి ఈ దేశంలో వాళ్ళకి సంబంధించినటువంటి సొమ్ములు లేవా, ఏమి తీసుకోరా అంటే ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసింది 13,109 కోట్లు వసూలు చేశామన్నటువంటిది తాజాగా అధికారికంగా చెప్తున్నటువంటి లెక్క, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏది పార్లమెంట్లో చెప్పినటువంటి లెక్క.